నేను ఫస్ట్గా ఇక్కడ వచ్చిన నందు అన్నకి చాలా థ్యాంక్స్ అండ్ ఆకాష్ మా తమ్ముడు. నేను ఆకాష్ గురించి ఒక విషయం చెప్తా, తనలో ఉన్న అగ్నిపర్వతం మీరు ఇప్పుడు దాకా ఎవ్వరు చూడలేదు. ఒక ప్రాపర్ స్క్రిప్ట్ పడితే పూరి గారిని మర్చిపోతారు. పూరి గారు అబ్బాయి ఆకాష్ కాదు, ఆకాష్ వాళ్ళ నాన్న పూరి గారు అని చెప్పుకుంటారు. ఎంత గొప్ప పర్సనాలిటీ అంటే ఆ అబ్బాయిది, ఎక్కడో అడవిలో ఒక కుటీరంలో కూర్చొని అటుకులు వండితే కృష్ణుడు వచ్చి ఆ అటుకులు తిని మురికి బట్టలతో ఉన్న కుచేలుని వాటేసుకున్నాడంటే అది స్నేహం. స్నేహం గురించి చరిత్రలో అలా చెప్పబడింది. ఆ గొప్పదనం కుచేలుడిది కాదు, ఆ కృష్ణుడిది, నా కృష్ణుడు కన్నయ్య, నా కన్నయ్య. అంత గొప్ప పర్సనాలిటీ. నేను ఓపెన్గా చెప్తున్నా, హీరోలకి జనరల్గా అన్న మనకు తెలుసు కదన్న, మామూలుగా మన సినిమాలు మనకు ప్రమోట్ చేసుకోవటానికి కూడా ఒకసారి కాన్సెప్ట్ వీడియోలు చేయాలంటే కొంచెం ఇబ్బంది. కానీ తనే ఫోన్ చేసి, నేను సినిమాకి ఇంకోటి ఏదో చేస్తా, ఇంటర్వ్యూలు బయటలు ఇవి కాదు, నువ్వు రా ఒక కాన్సెప్ట్ వీడియో తీసుకో నాతో, మంచిగా చేద్దాం. పూరి గారు బయట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎందుకంటే ఆయన మా గురువు. ఎందుకంటే కలం కదలాలంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ కావాలి, అటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ పూరి జగన్నాథ్ గారు. ఆయన నోట్లో నుంచి నా పేరు వస్తుంటే ఆ కింద కాళ్ళ కింద భూమి షేక్ అవుతుందన్నమాట. అంత గొప్ప ఎక్స్పీరియన్స్. అండ్ హానెస్ట్లీ విష్ణు సార్, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా రావడానికి ఆయన తెగింపు, ఆయన సాహసం, ఆయన టేస్టే కారణం. నన్ను చిన్నప్పటి నుంచి చేతుల మీద ఎత్తుకొని పెంచిన మనిషి, కానీ అందుకని సినిమా ఇవ్వలేదండి. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఆయనకి నచ్చని పాయింట్లు ఉంటే ఆయన నాతో అడిగి రీరైట్ చేయించుకునే అంత టేస్ట్ ఉంది ఆయనకి. ఆయన రీరైట్ చేయించారు కాబట్టి ఇంకా అద్భుతంగా వచ్చింది సెకండ్ హాఫ్. సో అంత గొప్ప టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, అండ్ ఆయన అంత డేర్గా వచ్చి కొత్త ఫేసెస్ మీద ఇన్వెస్ట్ చేసి కొత్త డైరెక్టర్ని నమ్మకపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదెవరు. అండ్ నందు అన్న థ్యాంక్స్ అన్న, పిలవంగానే వచ్చినందుకు. అండ్ ఆయనకి నేను, ఆయన రెగ్యులర్గా ఆయన్ని నేను కథలు చెప్పి చంపేస్తూ ఉండేవాడిని. ఆకాష్ని అంతే, నందు అన్ని అంతే, నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఏదో ఒక కొత్త పాయింట్ రాంగ్ అని నేను చెప్తూ ఉండేవాడిని. అండ్ నెక్స్ట్ మా మదర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. షీ స్టుడ్ లైక్ ఎ పిల్లర్ ఇన్ ద షూటింగ్ సెట్. అండ్ ఇంకోటి, నా ఆర్టిస్టులు ఎంత గొప్పగా పర్ఫామ్ చేశారంటే, మీ గురించి నేను పొగడాలి అంటే నేను మీరందరు నేను గీసిన బొమ్మలు వాటికి నేనే ప్రాణం పోసి చాలా అద్భుతంగా ప్రాణం పోసానని చెప్పుకోవటం బాగోదు కాబట్టి. కానీ స్పెసిఫికలీ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్, ధర్మ కానీ, శివ కానీ, నాగేంద్ర కానీ, సంగా గారు కానీ, మా నా డార్లింగ్ ప్రశాంత్ గురించి ఒక మాట చెప్తాను, నేను చేసే ప్రతి సినిమాలో ఉంటాడు, ఎందుకంటే ప్రశాంత్ పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది కొంచెం. సో మా కెమెరామెన్ బాలాజీ, రోజు ఈవినింగ్ అయితే ఒక సెషన్ ఉంటుంది మాకు, మీరు అనుకునే సెషన్ కాదు, గ్లాసుల సెషన్ కాదు, ఒక సెషన్ ఉంటుంది. ఏంటంటే ఆ సినిమాలో ఉందా, ఆ షాట్ ఎలా ఉంది, ఈ షాట్ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు బాగా చేయగలిగారు, మనం ఎందుకు అచీవ్ చేయలేం, బడ్జెట్ ఒకటే కాదు కారణం, మనం ఏదైనా చేయగలం అని చాలా ఇండీ స్టేజ్ నుంచి వచ్చామండి మేము. అంటే ఒక షార్ట్ ఫిలిం ఒక 5D కెమెరాతో స్టార్ట్ చేసి మేము ఫ్యాంటమ్ వాడేసాము, ఒక బోల్ట్ తప్ప ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కెమెరాలన్నీ అదే మన అన్ని కెమెరాలు వాడేసాం ఆల్మోస్ట్. సో ఒక్కటి చెప్తా, చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి, ఒక మంచి సినిమాని థియేటర్లో ఓడిచ్చారా ఇక మంచి కథలు చెప్పే దర్శకులు రారు, మంచి కథలు రావు. అందరూ శుక్రవారం ఆనవాయితీ ఫాలో అవుతారు, కానీ మేము శనివారం వస్తున్నాం. పరమేశ్వరుడే వస్తున్నాడు థియేటర్లోకి. ఒక్కటే డేరింగ్గా చెప్తున్నా, తొడగొట్టి మీసం మెలేసే సినిమా తీసాం మేము. ఇంకోటి, హానెస్ట్లీ గాంధీ గారు అన్నట్టు స్టార్ పడుంటే 100 కోట్ల సినిమా అయింది నిజంగానే. నా సినిమా నేను చెప్పుకోవడం కాదు కానీ, బట్ రియలీ థియేటర్కి రండి, థియేటర్కి రాకుండా మంచి సినిమాను ఓడిస్తే అది ఒక ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డను చంపేసినంత పాపం.
ఇంత పెద్ద మాట ఎందుకు చెప్తున్నానంటే, థియేటర్కి వచ్చి చూడండి అన్నయ్య అన్నట్టు, నందు అన్న అన్నట్టు, కాంతార రిషబ్ శెట్టి నిజంగా ఎవరికి తెలీదు. ఆయన నిజంగా నాకు రైటర్గాను ఒక డైరెక్టర్గా రైటర్గా ఆ రైటర్ ట్రయో తెలుసు నాకు, అక్కడ ఉన్న షెట్టిస్ ట్రయో, బట్ అతను యాక్టర్ అని తెలియదు నాకు. కేవలం మౌత్ టాక్తో వెళ్ళిపోయారు సినిమాకి. అలాంటి ఒక మౌత్ టాక్ తెచ్చే దమ్ముంది సినిమాకి. అందరు అంటూ ఉంటారు కదా, రొటీన్ కథలు వస్తున్నాయి, రొటీన్ కథలు వస్తున్నాయి అని. యూ విల్ హ్యావ్ ఆల్ వాట్ యూ నీడ్, ట్విస్ట్, టర్న్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. మనం 26th థియేటర్లో మాట్లాడుకుందాం. టాక్, మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంచి బజ్ వచ్చింది, మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోతే సినిమా బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.